తెలంగాణ కోసం కొట్లాడినోడెవడు, ఉద్యమం మొదలుపెట్టినోడెవడు, పానాలకు దగ్గిచి పేగులు దిగేదాకా జై తెలంగాణ నినాదం చెప్పి తెలంగాణ సాధించినోడెవడు, సాధించిన తెలంగాణ దేశంలో నంబర్ వన్ చేసినోడెవడు, 24 గంటల కరెంటు తెచ్చినోడెవడు, ప్రతి ఇంట్లకు సాగునీళ్లు తెచ్చి మంచినీళ్లు తెచ్చినోడెవడు, ఇలా పంటలకు సాగునీళ్లు తెచ్చినోడెవడు, యాళ్ళకు మేము వచ్చి ఇలా మేము వడ్డన చేస్తామంటారా? సాయి సంసారి లచ్చి దొంగ అని లఫంగా మాటలు మాట్లాడుకుంటా, కాకరకాయ తోకరకాయ మాటలు మాట్లాడుకుంటా ఇవ్వాలని గోలు తింటారు నాకు అర్థం కాదు. ఇలాగంతా పిచ్చిపోసుకాలం ఉన్నాం మనం. మా రాజేశ్వరుడు ఎందుకో బాగా రంది పడతాడు, వాడు కూడా జనగామకి వచ్చి ఒరిపోయినాడు, కుక్కలు మత్తు కొరుతాయి. దాన్ని లెక్క పెడదామా మనం? పిచ్చి కుక్కలు మత్తుగా మరుగుతాయి, లెక్క పెడదామా? నిన్న జనగామలో మొరిపోయిన కుక్క ఏం చేసింది తెలుసా? రైఫిల్ పట్టుకొని ఎవడరా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీద పోయిండు. ఆ రోజు నుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అనే పెట్టిండు. నేను పెట్టలే, వాళ్ళే పెట్టిండ్రు. వీళ్ళు వచ్చి అలా మాట్లాడతామంటే సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం. నువ్వు ఆంధ్రలో బూట్లు మోసుకుంటా ఉండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసుకుంటా ఉండి, ఆనాడు పేగులు దిగదాకా కొట్టిన రాజేశ్వరరెడ్డిని, తెలంగాణ ఉద్యమకారులను, వాళ్ళందరికీ నాయకత్వం వహించి ఆమరణ దీక్ష పట్టిన కేసీఆర్ని తిడతా అంటే ఏ మర్యాద అనేది? అది ఇదే కాదు, కేసీఆర్కి పిండం పెడతా అంటాడు. ఇప్పుడు ఎవరికి పిండం పెట్టానో మీరు నిర్ణయించాలి.